చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు శివాలయానికి వెళుతున్నాం, నవగ్రహాలు కంపల్సరీగా ఎదురు కనపడుతూనే ఉంటాయి. నవగ్రహాలకు వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు, ముందు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు చేస్తారు. చేసి వచ్చి కాళ్ళు కడుక్కొని శివాలయంలోకి వెళ్ళాలి అని సహజంగా అన్నమాట. కానీ ప్రతి ఒక్కరు అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అంటారు. ఎందుకనంటే శివుడు నవగ్రహాల్లో నువ్వుల నూనె, నువ్వులు, అవన్నీ ఉప్పు, అన్ని నవగ్రహాలకి ఒక్కొక్క దానం, ఆ దానాలు తగ్గ గింజలు పెడతారు. అవన్నీ మనం తొక్కుతాం, అవి తొక్కి మన కాళ్ళకు నేరుగా మళ్ళీ బయటకు వచ్చేసేసి కాళ్ళు కడుక్కోకుండా శివాలయంలోకి వెళ్ళిపోతే మరి దోషం మనం వెంట వస్తున్నట్టే కదా. అందుకే చూడండి, ఈశ్వరుడికి శనేశ్వరుడికి తక్కగా తైలాభిషేకం చేయించినప్పుడు ఆ నూనె కూడా కనీసం చేతి కంటుకోకుండా శుభ్రంగా కడుక్కోండి అంటాం, నువ్వులు శుభ్రంగా విరుచమంటాం. ఇవన్నీ పూర్వం నుంచి వచ్చిన ఆచారాలే, ఇప్పుడు మన ప్రజెంట్గా చెప్పింది కాదు. కానీ శివాలయానికి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళారంటే మీ దోషం మీ వెంటే ఉంటుంది. శనేశ్వరుని చేసినా కూడా ఆ దోషం తెమ్మిడి కాళ్ళు కడుక్కొని శివాలయంలోకి వెళ్ళాలి, ఈశ్వరుని చూడాలి, అభిషేకం చేయించుకోవాలి, కంపల్సరీగా చేయించుకొని బయటికి రావాలి. కాదులే ఇదే ఉందిలే కాళ్ళు కడుక్కోకపోతే పర్వాలేదు అనుకుంటే ఈ దోషం మీ వెంటే ఉంటుంది, వెంటబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయ్యో మన శివాలయానికి వెళ్ళాం అని అయినా ఎందుకు ఇలా ఉన్నామని ఫీల్ అవుతారు. కానీ ఫీల్ అవుతారంటే చేసిన పని తప్పు కదా. ఇప్పుడు నవగ్రహాలు తిరిగాం, నవగ్రహాలు తిరిగినప్పుడు మొత్తం 9 గ్రహాలు గ్రహాలను తిరిగినప్పుడు ఆ గ్రహాలు అన్నిటికి అన్ని దానాలు వాళ్ళు అన్ని రకాలుగా పెడతారు. అవి కింద పడతాయి, ఆ గింజలు తొక్కుతాం, తొక్కి ఆ వేడివేడికి కాళ్ళు కంటుకొని ఉంటాయి, ఆ నూనె ఉంటుంది కాబట్టి అవి తీసుకొని మళ్ళీ డైరెక్ట్గా మనం ఉంటుంది. మన వెంట ఏ నవగ్రహం, శనేశ్వరుడే కాదు, కుజుడే కాదు, రాహువే కాదు, ఏ గ్రహమైనా మన పట్టి పీడిస్తుంది. అందుకని జాగ్రత్తగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శివాలయంలోకి వెళ్ళి వెళ్ళే ముందు నవగ్రహ ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుక్కొని స్వామివారి దర్శనం చేసుకొని ఒక రుద్ర అభిషేకం చేయించుకొని బయటికి రండి. అన్ని విధాలా బాగుంటుంది.